ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి. లోక్సభ స్థానానికి జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరవాక లక్ష్మి గారి విషయంలో కొన్ని కొన్ని విచిత్ర పరిస్థితులు తెర మీదకు వస్తున్నాయనేది. మొదటి నుంచి ఆమెకు ఇష్టం లేకుండానే ఆమె పేరును అభ్యర్థిగా ప్రకటించారు అనే ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఆమె క్లారిటీ ఇవ్వలేదు. మొదట్లో ఆమె కుమార్తె వివాహం అంటూ కొన్ని రోజుల పాటు అభ్యర్థిగా తన పేరు ప్రకటించినా సరే ఎక్కడ ప్రచారంలో పాల్గొనలేదు. మరొక పక్క ఆల్రెడీ నోటిఫికేషన్ తేదీ విడుదలైపోయింది. వైఎస్ఆర్సీపీ తరపున లోక్సభ స్థానానికి అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి గారు ఆల్రెడీ ప్రచారంలో కొనసాగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న పనబాక లక్ష్మి గారు మాత్రం పెద్దగా ప్రచారంలో కనిపించట్లేదు, అంటీ ముంటినట్టు వ్యవహరిస్తున్నారని. అంతేకాకుండా సీనియర్ లీడర్లకు కూడా టచ్లో లేరు, ఫోన్ చేసినా మాట్లాడట్లేదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ మొన్నటి వరకు ఏదో సాకు చెప్పి ప్రచారానికి దూరంగా ఉన్న పనబాక లక్ష్మి గారు ప్రస్తుతం ఎందుకు ఆమె కనిపించట్లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ నేతలే మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్ప అభ్యర్థి అయితే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఏదో బిజీగా ఉన్న కారణంగా ప్రచారం చేయలేనని చెప్పారంట. అభ్యర్థే బిజీగా ఉంటే ఇంకా ప్రచారం ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది, ఎవరు చేస్తారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. దాంతో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది. తిరుపతిలో మొత్తం తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ చాలా దూకుడుగా వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించే పనిలో పడింది. అది ఓకే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రచారం కూడా ముమ్మరం చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతామోహన్ ఆల్రెడీ ప్రచారంలోకి దిగారు. గతంలో ఎక్కువ సార్లు లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్న క్రెడిట్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఒక టఫ్ ఫైట్కి అయితే సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు వెనకడుకు వేస్తోంది అనే కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. అసలు పనబాక లక్ష్మి పోటీకి దిగుతారా, నామినేషన్ వేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా మారింది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.